హాయ్, వెల్కమ్ టు ఎఫ్ఏక్యూ 4 కి ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ట్యూటోరియల్ కి. ఈ ఎఫ్ఏక్యూ 4 లో మనకు వచ్చిన మెయిల్స్ ని కొన్నింటిని సెలెక్ట్ చేస్తున్నాను. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మెయిల్, ప్రసాద్ స్టూడియో ఎమిగనూరు నుంచి నాకు మెయిల్ వచ్చింది. ఆయన పేరు ప్రసాద్. బ్రో, బ్లర్ ఫోటో కన్వర్ట్ టు హై క్వాలిటీ ఫోటో హౌ ఇన్ ఫోటోషాప్? ప్రసాద్ గారు అడిగిన డౌట్ ఏంటంటే, ఒక బ్లర్ ఫోటోని బ్లర్ లేకుండా చేస్తూ అండ్ ఫోటో ఎన్లార్జ్మెంట్ అంటే సైజ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, అది ఫోటోషాప్ లో ఎలా అని చెప్పేసి అడిగారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇప్పుడు కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ అలా కాకుండా మనం ఫోటోషాప్ లోనే దీన్ని ఇంక్రీస్ చేసుకోవాలి అనుకుంటే దీనికి ఒక ట్యుటోరియల్ గా చేయాల్సి వస్తుంది. కానీ మీకు బ్లర్ ఫోటోని ఎలా, మీకు ఐడియా ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు, దానికి కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఫోటోషాప్ లోనే చేయాలి అనుకుంటే చిన్నగా దాని మీద ఒక ట్యుటోరియల్ కూడా చేద్దాం. మనకి ఎఫ్ఏక్యూ ట్యుటోరియల్స్ అంటే చిన్న చిన్న డౌట్స్ ని మనం ఇక్కడ క్లారిఫికేషన్ చెప్తాం, అంటే సింపుల్ మెథడ్ లో అయిపోయేవి లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని క్లారిఫికేషన్ చేయడం. అంటే మీరు అడిగిన ట్యూటోరియల్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఫుల్ లెంత్ ట్యూటోరియల్స్ వైజ్ గా అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ మీకు కావాలి పర్ఫెక్షన్ గా తెలుసుకోవాలి అనుకుంటే ట్యూటోరియల్ చేద్దాం ఫ్యూచర్ లో. ఓకేనా? అండ్ ఈయన ఇంకో మెయిల్ కూడా పెట్టారు, దాన్ని ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఏమన్నారంటే, యువర్ లెసన్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మీ, థ్యాంక్స్ అన్నారు. అండ్ దీంట్లో వచ్చేసి హౌ టు ఇంక్రీజ్ ఇమేజ్ క్వాలిటీ. ఇమేజ్ క్వాలిటీ అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, సేమ్ ప్రాసెస్ ఇది కూడా వస్తుంది మనకి. ఇమేజ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయాలన్నా బ్లర్ ని మనం చేయాలన్నా గానీ దీనికి ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, అది మీకు ఇస్తాను. ఇది రెండు ఇంచుమించు సిమిలరే మీరు అడిగింది, లేదా ఒకటి ఇమేజ్ కోసం యాడ్ చేసి మళ్ళీ పంపించారో ఏమో. సరే, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఈయన కూడా 2 మెయిల్స్ ఇచ్చారు. ఈయన పేరు వచ్చేసి, పేరేమి రాయలేదు, మై లవర్ ఐఎమ్ అంట, నాది కాదండి, ఆయన మెయిల్ అది. ఓకే, ఈయన అడిగిన డౌట్ వచ్చేసి హౌ టు క్రియేట్ 2D కస్టమ్ క్యారెక్టర్స్ ఇన్ ఫోటోషాప్ ఫర్ యానిమేషన్ వీడియోస్, ప్లీజ్ మేక్ ఏ వీడియో హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ ఇంకో మెయిల్ ఏంటంటే, హలో సార్, ఇన్ ఫోటోషాప్ హౌ టు క్రియేట్ 2D కార్టూన్ క్యారెక్టర్ ఫర్ క్రియేటింగ్ యానిమేషన్ వీడియో. రెండు ఒకటే, మర్చిపోయి మళ్ళీ ఇంకా క్లియర్ గా ఏమని పెట్టారో ఏమో. ఓకే, ముందుగా మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలండి. 2D కస్టమ్ క్యారెక్టర్స్ మీరు ఏవి క్రియేట్ చేసినా గానీ, లేదా 3D అంటే అది సినిమా, 4D బ్లెండర్ ఈ విధంగా వస్తుంది. 2D అనుకుంటే మీరు ఇలిస్ట్రేటర్ లో చేయడం బెటర్ దెన్. యానిమేషన్ చేయాలంటున్నారు కాబట్టి యానిమేషన్ లేకుండా ఫోటోషాప్ లో నుంచే యూస్ చేసుకోవాలి అనుకుంటే, ఓకే పిక్సెలెట్ కాబట్టి మీకు అది లిమిటెడ్ మీకు ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, అది ఓన్లీ మీకు యానిమేషన్ కాదు కాబట్టి క్రియేట్ చేయవచ్చు. బట్ మీరు యానిమేషన్ కోసం యూస్ చేయాలి అనుకుంటే 100% మీరు ఇలిస్ట్రేటర్ లేదా కొరల్డ్రా ఈ రెండిట్లో మీకు యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ మీకు హెల్ప్ఫుల్ గా ఉండాలనుకుంటే ఇలిస్ట్రేటర్ తీసుకోండి. యానిమేషన్ కి వెళ్ళాలంటే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కి వెళ్ళాలి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంతా ఏంటంటే అడోబి వాళ్ళదే కాబట్టి మీకు కన్వీనియంట్ గా ఇలిస్ట్రేటర్ ఉంటుంది. అండ్ వన్ థింగ్, లాస్ట్ టైం నాకు ఈ ఎఫ్ఏక్యూ మెయిల్స్ ఓ అని వచ్చి పడిపోయాయి, అందుకని చెప్పి కొన్ని మెయిల్స్ ని మాత్రం నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ మిగతా మెయిల్స్ వచ్చేసి ఎఫ్ఏక్యూ 5 లో మీకు, అంటే దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మాటల ద్వారా చెప్పలేను ఇప్పుడు మీకు దీంట్లో చెప్పేటట్టు. అందువల్ల ఏంటంటే ఆ ట్యూటోరియల్ ప్రాక్టికల్ గా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, అవన్నీ మీకు ఎఫ్ఏక్యూ 5 లో వస్తాయి. అండ్ దాని తర్వాత మీకు డిస్ప్లే అవుతుంది కదా, ఈ ట్యూటోరియల్స్ సీరియల్ వైజ్ గా మీకు కంటిన్యూ అవుతున్నాయి. 2D క్యారెక్టర్ మీద కూడా ట్యూటోరియల్ తీసుకురాబోతున్నాను, తొందరలోనే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మెయిల్ పంపించాలనుకుంటే మీరు పంపించవచ్చు, బట్ కొంచెం లేట్ అవుద్ది. ఆ ట్యూటోరియల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎఫ్ఏక్యూ తీసుకొని వస్తాను నేను మళ్ళీ. అప్పుడు దాకా మీకు ఓపిక ఉంటుంది అనుకుంటే నన్ను తిట్టుకోకుండా మెయిల్ పెట్టండి, నేనైతే మీ మెయిల్స్ మళ్ళీ ఎఫ్ఏక్యూ 6 లో తీసుకొని వస్తాను. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న ఈమెయిల్ ఐడికి మీ ప్రతి ప్రాబ్లమ్ ని స్క్రీన్ షాట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు ట్యూటోరియల్ లోకి వెళ్ళిపోదాం. సేమ్ ఇది కూడా అలాగే ఉందండి. ఇది వచ్చేసి రమేష్ రాము, ఇద్దరు మాట్లాడుకుని పంపించారా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు దీని గురించి చెప్దాం. ప్లీజ్ మేక్ ఏ వీడియో హౌ టు క్రియేట్ కస్టమ్ 2D క్యారెక్టర్స్ ఇన్ ఫోటోషాప్ ఫర్ 2D యానిమేషన్ వీడియోస్, క్రియేటింగ్ దట్ క్యారెక్టర్ టు ప్లీజ్ మేక్ ఏ వీడియో. ఇప్పుడు ఆయన చెప్పిందే మీకు కూడా చెప్తున్నానండి, ఫోటోషాప్ లో మీరు చేసుకోవచ్చు. ఇంకోటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఫోటోషాప్ లోకి ఇలిస్ట్రేటర్ కి తేడా ఏంటంటే, మీకు స్ట్రోక్స్ యూస్ చేసినప్పుడు ఇలిస్ట్రేటర్ లో ఉన్నంత కంఫర్టబుల్ జోన్, ఐ మీన్ కొరల్డ్రా అయినా సరే వీటిలో ఉన్నంత కంఫర్టబుల్ జోన్ మీకు ఫోటోషాప్ లో రాదు. ఎందువల్ల అంటే ఫోటోషాప్ అనేది ఫోటో ఎడిటింగే, మీరు చేసుకోవచ్చు బట్ ఏంటంటే అది యానిమేషన్ కి అయితే వర్క్ అయితే కాదు. వర్క్ అయినా గానీ అది పిక్సలేట్, మీకు ఎన్లార్జ్మెంట్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇది పిక్సలేట్ అవ్వకుండా ఉండాలి, బట్ ఫోటోషాప్ లో చేస్తే కంపల్సరీ పిక్సలేట్ అవుద్ది. ఎగ్జాంపుల్, మీరు ఒక లిమిట్ లో మీకు ఐడియా లేకుండా ఏదో చేసేసారు, దాన్ని 4K కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు సైజ్ ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే
అనుకున్నప్పుడు అంటే హెచ్డికి చేసి 4K లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే మీకు కంపల్సరీ పిక్సెలేట్ అవుద్ది. 4K రెజల్యూషన్ లో మీరు చేసుకోవాల్సి వస్తుంది. 4K రెజల్యూషన్ అంటే ఫైల్ సైజ్ 2 మచ్ అవుద్ది. అదే ఇలిస్ట్రేటర్ లోకి వెళ్ళారనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఉండవు. పర్ఫెక్షన్ ఉంటుంది పిక్సెలేట్ అనేది లేకుండా మనకి, ఎందుకంటే విక్టర్ బేస్. మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఈ ట్యుటోరియల్ మీకు రాబోతుంది కాబట్టి దాంట్లో మీకు అంటే ఫోటోషాప్ లో 2D క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి అండ్ ఇలిస్ట్రేటర్ లో మీకు 2D క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి ఏంది వేరియేషన్ అనేది క్లియర్ గా ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇంకో దానికి వెళ్ళిపోదాం. ఈ మెయిల్ పంపించింది సాయి గౌతమ్ అండి. ఈయన డౌట్ ఏందో కూడా ఒకసారి చదువుదాం. డౌట్ అబౌట్ టాకింగ్ ఇన్స్పిరేషన్ ఫర్ డిజైనింగ్, ఏదో చూద్దాం, మొత్తం క్లియర్ గా చదువుదాం. హాయ్ సార్, నేను కొత్తగా డిజైనింగ్ నేర్చుకుంటున్నాను. ప్రింట్రెస్ట్ నుంచి కానీ లేదా ఆల్రెడీ ఒక డిజైన్ నుంచి కానీ ఇన్స్పైర్ అయ్యి మనం డిజైన్ ఎలా చేయాలి, అంటే డిజైన్ లో ఏం ఎలిమెంట్స్ మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్, నేను ఒక 3-fold బ్రోచర్ చేయాలి అనుకుంటున్నా, నాకు ఐడియాస్ ఏమి రావటం లేదు. వేరే డిజైన్ నుంచి ఏమి ఎలిమెంట్స్ మనం తీసుకోవాలి లేదా ఎలా ఇన్స్పైర్ అవ్వాలి, ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సారీ సార్ ఆస్కింగ్ అబౌట్ దిస్ డౌట్, ఐఎమ్ కన్ఫ్యూజన్ అబౌట్ ఇన్స్పిరేషన్, ప్లీజ్ కొంచెం డౌట్ క్లారిఫికేషన్ చేయండి సార్. మీ డౌట్ కూడా చిన్నదేం కాదు, బట్ దీంట్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎలాగ మీకు చెప్పాలంటే క్లియర్ కట్ గా ఫస్ట్ ఒక చిన్న మాట చెప్తాను. ఇది మీ మైండ్ సెట్ లో ఉందంటే నేను చూపించే డిజైన్స్ కూడా అవసరం లేదు, మీరు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పుడు స్కూల్ కి వెళ్తున్నా గానీ లేదా ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు గానీ అక్కడికి వెళ్ళబాకండ్రా అంటే మనం అట్టే వెళ్తాం, మీరు ఇక్కడికి వెళ్ళబాకండ్రా అంటే మేము ఇట్టే వెళ్తాం అంటాం. అంటే మీ ఫాదర్ చెప్పింది పర్ఫెక్ట్ వేలో ఇప్పుడు చెయ్యం, అవును కదా. చిన్నప్పుడైతే ఇదే కదా చేస్తున్నాం, ఇప్పుడు పెద్ద అయ్యాం కదా, మనకంటూ ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకి ఈ దారిలో వెళ్ళాలి ఈ దారిలో వెళ్ళాలి అని చెప్పి. కానీ మీరు వర్క్ లోకి ఎంటర్ అయినప్పుడు మీరు చిన్నప్పుడు చేసిన పని ఇప్పుడు చేయండి. ఎలా అంటారా, మీరు ఒక డిజైన్ ని చూసినప్పుడు దానికన్నా ఇంకా అంటే డిఫరెంట్ వేలో థింక్ చేయండి. ఆ డిఫరెంట్ వే అంటే ఎలాగా అనేది మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రీపిక్ వెబ్సైట్ మీద అయితే వచ్చున్నాను, ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అండ్ ఇందాక నేను చెప్పింది ఫాదర్ అండ్ సన్ గురించి, ఈ ఫార్ములా ఇక్కడ ఎలా యూస్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే ఉన్నాయి. ప్రింట్రెస్ట్ లో నుంచి మీరు తీసుకుంటారా, గూగుల్లో సెర్చ్ వచ్చినప్పుడు తీసుకుంటారా, వాట్ ఎవర్ రిఫరెన్స్ మీరు ఏదైనా తీసుకోండి, దాంతో సంబంధం లేదు. మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏంది, రియల్ ఎస్టేట్ లేకపోతే హోటలా లేకపోతే ఇంకోట. ఈ విధంగా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్రోచర్ తీసుకొని ఉన్నాం, మనకు దీంట్లో ఉండే ఈ ఎలిమెంట్స్ ని ఎంత వరకు మనం యూస్ చేయగలుగుతాం, మీరు థింక్ చేయాలి. థింకింగ్ అనేది ఎవరి సొత్తు కాదు అండ్ ఎవరు దీన్ని నేర్పించేది కాదు, హ్యాబిట్ లాగా మీరు అలవాటు చేసుకోవాలి దాన్ని. ఇది ఎవరు చెప్పరు చెప్పలేరు కూడా. ఈ కటింగ్ మీకు ఇటు తిప్పించి పెట్టండి అండ్ కంటెంట్ ఏందనేది ఆలోచించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. మీకు బ్రోచర్ రియల్ ఎస్టేట్ ది వచ్చింది అనుకుందాం. ఇక్కడ కలర్స్ ఏమున్నాయి, ఈ బార్డర్ వదిలేయండి, ఇక్కడ వైట్, ఇక్కడ అంటే బ్లూయిష్ గ్రీన్ బ్లూ ఉంది, ఇక్కడ బిల్డింగ్ ఉంది. మీకు వచ్చిన ఇమేజెస్ ఏంది, అంటే వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్ ఇమేజెస్ ఏంది, బ్యాక్ డ్రాప్ దానికి ఎలాగుందో థింక్ చేయండి. థింక్ చేసి ఇక్కడ కలర్స్ ని చేంజ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఆ రౌండ్స్ ఇచ్చున్నారు, అక్కడ ఏదైనా ఇవ్వాలా అంటే ఆ బిల్డింగ్ రిలేటెడ్ గా ఏదైనా బ్యాక్ గ్రౌండ్స్ ఉన్నా గానీ దాన్ని మనం అంటే యూనిక్ గా, మీరు ఆల్రెడీ ఉండేదే వాడాలని కాదు, మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ కంటెంట్ ని బట్టి మీరు డిపెండ్ అవ్వాలి. అంతేగాని మీరు ఓన్ గా ఏదంటే అది తీసుకుని వచ్చి పెట్టేయడం కాదు, అది ఎవరైనా పెడతారు. అంటే పని రానోడు కూడా చేయగలుగుతాడు, బట్ మీకు వచ్చిన కంటెంట్ ని బట్టే మీరు బేస్ చేయాల్సి వస్తుంది. అంతే తప్ప బిఫోర్ గా మీకు ఏదంటే ఎలిమెంట్స్ తీసుకుని వెళ్ళి పెట్టడం అనేది ఇస్ నాట్ రైట్ వే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఫుడ్ ఎగ్జాంపుల్ మీకు చెప్దాం. అండ్ ఇక్కడ ఫుడ్ టెంప్లెట్స్ వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా. ఈ వేరియేషన్ అనేది మీరు అనలైజ్ చేయండి, ఏ సబ్జెక్ట్ కి ఎలా యూస్ చేస్తున్నారు, అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ని యూస్ చేస్తున్నారు. సపోజ్ నేను దీనికి ఇది, దీనికి స్క్వేర్ ది పెట్టండి, దీనికి రౌండ్ ది పెట్టండి, దీనికి ట్రయాంగిల్ ది పెట్టండి అని చెప్పి నేను చెప్తాను. నెక్స్ట్ మీరు ఇవే యూస్ చేస్తుంటారా, కాదు కదా. మారాలి మారాలి అనుకున్నప్పుడు థింకింగ్ అనేది మీ నుండి మొదలవ్వాలి తప్ప నా నుండి కాదు. అంటే నేను చెప్పాను దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలంటే ఇంకా ఎప్పటికీ మీరు అదే ఫాలో అవుతూ ఉంటారు, మీరు ఎదగరు. ఇంకా మీరు ఎదగాలి అనుకుంటే ముందు మీ మైండ్ సెట్ ని మార్చాలి, థింకింగ్ సైడ్కి వెళ్ళాలి. అంటే సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదే ఒక బ్రాండింగ్ సంబంధించింది బార్బిక్యూ బిర్యానీ షాపే, ఇంకోటి వచ్చేసి లోకల్లో మామూలుగా పెట్టుకొని ఉన్నారు ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ గా. వీళ్ళ డిజైన్ ని చూడండి, వాళ్ళ డిజైన్ ని చూడండి, చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందువల్ల అది బ్రాండింగ్, బట్ బ్రాండింగ్ లో వాళ్ళు ఏ విధంగా కంటెంట్ ని యూస్ చేస్తున్నారు, ఎలిమెంట్స్ ని యూస్ చేస్తున్నారు, అండ్ అదే లోకల్ బిర్యానీ షాప్ కి ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు కంపేర్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఐడియా వస్తుంది. ఒకటికి 10 సార్లు ట్రై చేయండి, బట్ మీరు ఎక్కడ కూడా హోప్లెస్ కాబాకండి. ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్ అని మీరు ఎప్పుడు అనుకుంటుంటారో మీరు అభివృద్ధిలోకి వస్తారు. నేను ఏది ఇంకా చేయలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను
చేయాలనుకుంటే మీరు ఎప్పటికీ ఏమీ చేయలేరు. పక్కనోడి డిజైన్స్ అనేది వదిలేయండి. మీరేం చేస్తున్నారు, మీరు చేసింది మీకు బెస్ట్ అనిపించాలి, ఇదే థింకింగ్ చేయండి. 100% మీరు గెయిన్ అవుతారు. ఓకే, నేను మీకు చెప్పింది అర్థమైంది, అర్థం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీలైనంత వరకు. బట్ నెవర్ హోప్లెస్, ఎప్పటికైనా ఒక్క మాట మాత్రం మర్చిపోకండి, పక్కనోడు ఎంత బాగా చేశాడో మీకు అనవసరం, మీరు ఎలా చేశారనేది అవసరం. అండ్ మీలో కాన్ఫిడెన్స్ ఎంత ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ ద బెస్ట్ అని మీకు అనిపిస్తేనే మీరు ఇంకొకరిని సాటిస్ఫై చేయగలుగుతారు. నేను కరెక్ట్ చేయలేదు, నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటే పక్క వ్యక్తిని మీరు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ చేయలేరు అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు. మర్చిపోబాకండి. ఐ హోప్ ఈ ట్యూటోరియల్ గారు నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.